वेलकम टू माय चैनल दिव्य यूएसए व्लॉग्स चैनल ने फर्स्ट टाइम चूस्तुन्नट्लयिते प्लीज सब्सक्राइब टू माय चैनल सो ई रोज ना वीडियो एंटंटे नेनु एप्पटि नुंचि साईबाबा पूज चेयालनैते अनुकुंटुन्नानु सो ई रोज नुंचि स्टार्ट चेस्तुन्नानु आ व्लॉग मीतो शेर चेसुकुंदामनि ई वीडियो चेस्तुन्ना सो ई पूज अनेदि चाला ईजी साईबाबाकि मनं 9 वीक्स पूज चेयालि पूज चेसिन तर्वात 9th वीक मन रिलेटिव्स नि फ्रेंड्स नि पिल्चि वाळ्ळकि प्रसादं पेट्टि बुक्स पंचालि अंतेंडि चाला ईजी అండ్ ఈ పూజ నేను చేయమని ఎవర్ని ఫోర్స్ చేయట్లేదు నేను చేసుకున్నాను సో అది మీతో షేర్ చేసుకుందామని ఈ వీడియో చేస్తున్నా పూజ నేను ఎలా చేసుకున్నానో చూద్దామా సో ఈ రోజు నేను సాయిబాబా ప్రసాదాల కోసం వడ పులిహోర పరమన్నం చేద్దామని అనుకుంటున్నాను ముందుగా వడలైతే వేసుకుంటున్నాను నేను ఇలా హ్యాండ్ తోనే వేస్తాను ఇక్కడ మాకు గ్యాస్ స్టవ్ ఉండదు ఇలా కాయిల్స్ ఇస్తారు ఇది కరెంట్ తో పని చేస్తుంది అండ్ పులిహోర కోసం పోప్ అయితే వేసుకుంటున్నాను పోప్ అయ్యాక రైస్ అందులో మిక్స్ చేసుకొని లెమన్ అయితే వేసుకుంటాను అండ్ పరమన్నం కూడా రెడీ అయిపోయింది ఈ పూజకి ఏ ప్రసాదమైనా పెట్టొచ్చు అటుకులు పంచదార బాబాకి ఎంతో ఇష్టమైన హల్వా కోవా చపాతీ లాంటివి ఏదైనా పెట్టొచ్చు ఈ పూజ నేను చాలా సింపుల్ గా చేస్తున్నాను మన దగ్గర ఉన్న బ్లౌజ్ పీస్ ని ఇలా బ్యాక్ డ్రాప్ కింద సెట్ చేసుకున్నాను అండ్ ఇది నేను డాలర్ ట్రీ లో తీసుకున్నాను దీని చుట్టూ బంతిపూలు పెట్టుకుందాం యెల్లో అండ్ ఆరెంజ్ కాంబినేషన్ లో గార్లెండ్స్ చుట్టుకున్నాను ఇప్పుడు నా దగ్గర ఉన్న కొన్ని గార్లెండ్స్ తో ఇలా డెకరేట్ చేసుకున్నాను అండ్ ఈ పూజ మార్నింగ్ టైం లో అయినా చేసుకోవచ్చు కుదరదు అన్న వాళ్ళు నైట్ టైం లో అయినా చేసుకోవచ్చు ఇలా రెడీ అయిన గార్లెండ్స్ ని ఇలా బ్యాక్ డ్రాప్ లో పెట్టుకున్నాను మనం బాబా ఫోటో తీసుకొని గంధం కుంకుమ అయితే పెట్టుకోవాలి ఈ పూజకి మనం ముడిపైతే కట్టుకోవాలి ముడిపు కోసం ఏదైనా క్లాత్ తీసుకొని పసుపు వాటర్ లో ముంచి కాయిన్స్ అక్షింతలు పసుపు కుంకుమ వేసుకొని ముడిపైతే కట్టుకోవాలి ఆ ముడుపు బాబా దగ్గర మనం చేసిన 9 వారాలు పెట్టుకొని చివరి వారం బాబా గుడిలో గాని షిరిడిలో గాని ఇవ్వచ్చు ఈ ముడిపెను మన మనసులో ఉన్న కోరికను బాబాకి చెప్పుకొని బాబా పూజ దగ్గర పెట్టుకోవాలి మనం చేసిన ప్రసాదాలన్నీ బాబా ముందైతే పెట్టుకుందాం శ్రీ సాయి నవగురువార వ్రతము అని బుక్ తీసుకోవాలి ఈ బుక్ లో పూజ విధానం అంతా చాలా డీటెయల్ గా అయితే మనకుంటుంది ఆ బుక్ చూసి మనం పూజ అనేది చేసుకోవచ్చు బాబాకి పంచామృతాలతో అభిషేకం అయ్యాక కొబ్బరి నీళ్ళతో అభిషేకం చేసుకోవాలి ఇప్పుడు వేరే బౌల్ తీసుకొని బాబాకి వాటర్ తో అయితే అభిషేకం చేసుకోవాలి అభిషేకం అయ్యాక బాబా కథలు చదువుకోవాలి శ్రీ సాయి గురించి తెలియని వారెవ్వరూ ఉండరు కలియుగంలోని సద్గురు అవతారం నీటికి సమస్త జనులకు హితం కలిగిస్తూ ఉంటారు 16 ఏళ్ల వయసులోనే షిరిడీలోని వేప చెట్టు కింద కూర్చొని గ్రామస్తులకి కనిపించారు మళ్ళీ చాంద్బై పటేల్ లోని పెళ్లి ఊరేగింపులో వచ్చి షిరిడీలో కనిపించారు అప్పటి నుంచి చివరి శ్వాస దాకా షిరిడీలోనే ఉన్నారు దాదాపు 60 ఏళ్లు సాయిబాబా అక్కడ నివసించారు మా ఇంట్లో బాబా పూజ అయితే చాలా బాగా జరిగింది అండ్ థాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో నా వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్